పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చదరంగం సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చిత్ర దర్శకుడు రాజేష్ పుత్ర మాట్లాడుతూ ఈ సినిమాను వంగవీటి మోహన్ రంగ జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నామన్నారు. గతంలో రంగ మీద ఎవరికి నచ్చినట్టు వారు తీసుకున్నారని, ఆయన ప్రజల కోసం చేసిన మంచి పనులు ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామన్నారు. ఆయన కాపుల కోసం, రిజర్వేషన్ల కోసం పాటుపడ్డారని, అలాగే ఎస్సీల స్థలాల కోసం పోరాడి అమరుడయ్యారన్నారు. ఈ సినిమాలో భాగంగా ఏలూరులో ఒక పాట చిత్రీకరణ చేస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్తో పాటు హీరో రవిరాజ, డాన్స్ మాస్టర్ సత్యం, నిర్మాత రోనాల్ పాల్గొన్నారు. మోహన్ రంగ గారి యథార్థ జీవిత కథ మన స్నేహితులు డైరెక్టర్ రాజేష్ పుత్ర గారు డైరెక్షన్లో రాబోతుంది. దీనికి హీరోగా మా రవి గారు అద్భుతంగా యాక్ట్ అయ్యారు. మీరు చూస్తున్నారు కదా, అద్భుతంగా యాక్ట్ అయ్యారు. మెయిన్గా డీఓపి మా వలి బ్రదర్ అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. ఈరోజు స్టార్ట్ అయిందండి, ఏలూరులో స్టార్ట్ అయింది. దీంట్లో రంగాగారి అభిమానంతో చాలామంది ఎంతోమంది దీంట్లో ఈ సాంగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి బలరామ గారు, ఇతర పెద్దలు అందరూ కూడాను ఈ సినిమాకి సంబంధించి అందరూ కూడా సహకరిస్తున్నారు. సాంగ్ కూడా అద్భుతంగా ఉంది, రంగాగారి పేరు మీద ఉంటుంది, అద్భుతమైన సాంగ్. ఈ సాంగ్ సినిమాలో కానీ బయట కానీ ఆడియోగా అయి ఉంటే కనుక చాలా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మూవీ కూడా నచ్చుతుంది. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారు వంగివీటి అనే సినిమా తీశారు కమర్షియల్ యాక్సెప్ట్లో. ఇది అలా కమర్షియల్గా ఉంటూ కూడా ఇంకా చూపించినటువంటి కోణాలు చాలా మిగిలి ఉన్నాయి. రంగాగారు మంచితనంతో చేసినటువంటివి చాలా చాలా కూడా, అవన్నీ కూడాను ఏది వదిలిపెట్టకుండా మా రాజేష్ పుత్ర గారు ఈ సినిమాలో డెఫినెట్గా చూపిస్తున్నారు. ఆ కథ కూడా విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. దీనికి మ్యూజిక్ అందించినటువంటి ఈ సాంగ్కి అండ్ మిగతా సాంగ్స్కి అన్నిటికి కూడాను భగత్ గారు మ్యూజిక్లో వస్తుందండి. టైటిల్ సాంగ్ మెయిన్గా రాజేష్ పుత్ర గారు అండ్ ఇంకొక రైటర్ రాయటం జరిగింది, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీన్ని సాంగ్ను పాడింది రవికుమార్ మండువా, ఇక నా స్నేహితుడు పాడారు, అద్భుతమైనటువంటి సాంగ్. సాంగ్ ఈరోజు స్టార్ట్ చేశాము. బ్యాలెన్స్ ఇంకా మేము విజయవాడలో, గుంటూరులో కూడా చిత్రీకరించాల్సింది ఉంది. ఈరోజు రేపు ఇక్కడ ఏలూరులో షూటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ ఈ రోడ్స్లో, కాలనీస్లో, ఈ స్ట్రీట్స్లో షూట్ చేసి మిగతా భాగాన్ని మేము విజయవాడలో పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా చిత్రీకరించబోతున్నాం. కనకదుర్గమ్మ వారధి వైపు ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరందరి సహకారంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులకి నా నమస్కారాలు. చాలా సంతోషకరమైన రోజుగాని భావిస్తున్నాను. ఈరోజు ఎప్పటి నుంచో 1956 కాడి నుంచి కూడా కాపులకి బీసీల రిజర్వేషను ఉన్నదాన్ని పక్కన పెట్టి మళ్ళా అడుగుతున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి మరి మనందరికీ సుపరిచితులు వంగవీటి మోహన్ రంగ చిత్రం, చదరంగం అనే చిత్రాన్ని మరి నిర్మించటం, దాంట్లో గతంలో మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ మీద జరిగిన కథనే ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత అయినా, ఈ చిత్రం యొక్క కథని విన్న తర్వాత అయినా, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని కూడా మేము కోరేది, మాకు గతంలో ఉన్నటువంటి కాపు రిజర్వేషన్ని మళ్ళా పునరుద్ధరించడంలో మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నందుకు ఒక కాపు బిడ్డగా నేను ఎంతో ఆనందంతో మరి మీ అందరికీ కూడా మా యొక్క చిరకాల వాంఛ, చిరకాల కోరిక మళ్ళా మన అందరి ముందుకు వచ్చి ఈ యొక్క మరి కాపు కులస్థుల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రమేష్ రాజేష్